మత్తయి సువార్త 10:34 నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చుదనని తలంచుకుడి ఖడ్గమునే గాని సమాధానం పంపుటకు నేను రాలేదు. ఒక మనుషునికిని వాని తండ్రికిని కుమార్తెకును ఆమె తల్లికిని కోడలకిని ఆమె అత్తకును విరోధం పెట్టవచ్చుదని. ఒక మనుషుని ఇంటి వారే అతనికి శత్రులగుదురు. అంటే కుటుంబ సభ్యుల్లోనే శత్రుత్వం పెంపడానికి వచ్చానండి అని చెప్పానంటే నెగిటివ్గా ఉందన్నమాట అది. అంటే ఒక అన్యుడు నన్ను ప్రశ్నించాడన్నమాట, ఆయన ఏమో బైబిల్ చదువుకోలేదు. సరే, మనం దానికి సమాధానం చూద్దాము. దానికి వాస్తవంగా దీన్ని చదివేటప్పుడు అదేంటి, క్రీస్తు ప్రభు సమాధానాన్ని కదా ఇస్తాడు. ఓకే, క్రీస్తు ప్రభు సమాధానాన్ని ఇవ్వటానికి కదా వస్తాడు, అదేంటి ఇక్కడ ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక్కడ ఏదైతే మాట్లాడాడో అది వాస్తవం. దేని గురించి మాట్లాడుతున్నాడంటే, ఒక మనుషునికి వాని తండ్రికి కుమార్తెకు ఆమె తల్లికిని కోడలికి ఆమె అత్తకును విరోధం పెట్టడానికి వచ్చాను. ఒక మనుషునికి ఇంటి వారి అతనికి శత్రులు అగుదురు. దేని గురించి మాట్లాడుతున్నాడంటే, రాబోయేటువంటి రోజుల్లో అంటే క్రీస్తు ప్రభు ఆయన యొక్క సువర్తమానాన్ని ప్రకటించిన తర్వాత కొందరు నమ్మి సువార్తకు విధేయులైతే నమ్మనటువంటి అతని కుటుంబ సభ్యులే వారికి విరోధులు అవుతారు, అయ్యారు. హింసించిన వాళ్ళు ఉన్నారు, హింసిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, వారిని చంపినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మన భారతదేశంలో మనకు బాగా తెలుసు, క్రీస్తుని అంగీకరిస్తే అన్ని కులాల్లో ఏమవుతుంది అనేటువంటిది. దాన్నే క్రీస్తు ప్రభు తెలియజేశాడు. కాబట్టి మళ్ళొకసారి, ఒక మనుషునికిని వాని తండ్రికిని కుమార్తెకును ఆమె తల్లికిని కోడలికిని ఆమె అత్తకిని విరోధము పెట్టవచ్చి తిని అని దేని గురించి అంటే, సువార్తను వారు అంగీకరించినప్పుడు జరిగేటువంటి వాస్తవాన్ని తెలియజేస్తున్నారు. ఒక మనిషిని ఇంటి వారే అతనికి శత్రువులు అగుదురు. అవును, నిజంగానే సువార్తను అంగీకరించినప్పుడు అలా శత్రువులైనటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. 37 ఆ కాంటెక్స్ట్ మర్చిపోవద్దు. తండ్రినైనా తల్లినైనా నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాదు, నువ్వు క్రీస్తు ప్రభువు నమ్ముకుంటే మా ఇంట్లో ఉండొద్దు అంటారు. ఏం చేయాలి అప్పుడు? తల్లి తండ్రి అన్న తమ్ముడు ఒకవైపు, క్రీస్తు ప్రభు ఒకవైపు, ఈ రెండింటిలో దేన్ని మనం ఎంపిక చేసుకోబోతాం? నువ్వు క్రీస్తుని అంగీకరిస్తే, సువార్తను అంగీకరిస్తే, ప్రార్థనకు వెళ్తే మా కులంలో ఉండొద్దు వెళ్ళేస్తామంటాం. ఏం చేస్తాము? సరేనండి, కులాన్ని దాటి వెళ్ళలేం కదా, అందుకని మేము ప్రార్థనకు రాలేకపోతున్నాం అనేవాళ్ళు ఉన్నారు. నిజంగా మేము ఒకసారి ఒక వైశ్య ఇంటికి వెళ్ళాం, ఆ సహోదరి ఇంటికి వెళ్తే వాళ్ళు మనల్ని ఎందుకు పిలిచారు, వాళ్ళు ప్రార్థనకు సంబంధించిన వాళ్ళు కాదు కదా అంటే, ఇంటికి తీసుకొని వెళ్తే లోపలికి వెళ్ళిన తర్వాత ఆమె బైబిల్ తీసుకొని వచ్చి కూర్చొంది. కూర్చొని ప్రారంభించండి అంది. మీ దగ్గర బైబిల్ ఉందా అంటే, నేను ఇంట్లో బైబిల్ చదువుతానండి, నేను మా అమ్మాయి కూడా చదువుతాము, మేము ఎప్పటి నుంచో ప్రార్థన కూడా చేసుకుంటున్నాము. అయితే వాళ్ళ ఆయన అన్నాడట, ఇంట్లో ప్రార్థన చేసుకుంటే చేసుకోండి, ప్రార్థనకు అయితే బయటికి వెళ్ళొద్దు, ఇంకా అబ్బాయికి అమ్మాయికి పెళ్ళిళ్ళు కావాలి, మన కులంలో సంబంధాలు దొరకవు. నిజం, ఇప్పటికీ కూడా అలాంటి పరిస్థితి మనం చూస్తున్నాం. 2000 సంవత్సరాల క్రితం ఉన్న అదే పరిస్థితులు భారతదేశంలో ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నాయి. దాని గురించి తెలియజేస్తున్నాడు. కాబట్టి తండ్రినైనా తల్లినైనా నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, కుమారునైనా కుమార్తెనైనా నాకంటే ఎక్కువ ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, తన సిలువుని ఎత్తుకుని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాదు. కాబట్టి క్రీస్తు ప్రభువుని వెంబడించాలి అంటే ఈ రుణానుబంధాలన్నీ కూడా త్యాగం చేయగలిగిన స్థితిలో ఉండాలి. ఇల్లు వదిలే అని చెప్పడం లేదు. ఒకవేళ నువ్వు క్రీస్తు ప్రభువుని వదిలే అనే పరిస్థితి వస్తే నువ్వు దేన్ని వదిలిపెట్టాలి? తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అది ఏదైనా సరే దాన్ని వదిలిపెట్టాలి. చివరికి మన ప్రాణమైనా వదిలిపెట్టాలి, కానీ క్రీస్తుని మనం వదిలిపెట్టకూడదు. దాని గురించి మాట్లాడుతూ ఉన్నా. మీరు 1వ శతాబ్దం కనుక చూసినట్లయితే, యూదులు క్రీస్తుని అంగీకరించినప్పుడు చాలా శ్రమలు వచ్చినాయి వాళ్ళకి. పత్రికల్లో మనం చదువుతూ ఉంటాం, అపోస్తల కార్యాలు చదువుతూ ఉంటాం, దానికి నిదర్శనం. మన భారతదేశంలో అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కూడా మన చుట్టూ మనం క్రీస్తుని అంగీకరిస్తే ఎన్ని సమస్యలు వచ్చేటప్పుడే జీవన్ గారు ఒక ఊరు చూపించారు, వస్తూ వస్తూ మేము ఆగాం. ఆ ఊరిలో బోర్డు కూడా పెట్టారు, అన్యమత ప్రచారము నిషేధమో ఈ గ్రామంలో అని. అంటే ఎవరి గురించో కాదు, సువార్త ప్రకటించే వాళ్ళ గురించే పెట్టింది అది. కాబట్టి సువార్తను అసలు ఊర్లోకి తేవటానికి లేదనే గ్రామాలు ఇప్పటికీ ఉన్నాయి, మన చుట్టూ ఉన్నాయి, అలాంటి ప్రజలు ఉన్నారు. ఏ కుటుంబమైనా ఆ గ్రామంలో క్రీస్తుని కనుక అంగీకరిస్తే ఏం చేస్తారు ఊరు వాళ్ళందరూ? అది కష్టపడాలి ఖచ్చితంగా. చుట్టాలు బంధువులు వేరవ్వాలి. ఇంకా చెప్పాలంటే చుట్టాలు బంధువులు కాదు, ఇంట్లో ఒక కొడుకు నమ్ముకున్నాడు అనుకోండి, తల్లిదండ్రులే పోరా బయటకు ఊర్లోంచి అని కూడా అనొచ్చు. ఆ పరిస్థితి అని చెప్తున్నారు.